ఒక పావురం మీద కేసు. ఇది సంచలనం సృష్టించినటువంటి అంశం. ఏంటంటే అంతర్జాతీయ సరిహద్దులో అనుమానాస్పదమైనటువంటి పావురాన్ని పట్టుకున్నారు. పంజాబ్లోని బీఓపీ రోరన్ వాలా దగ్గర కానిస్టేబుల్ నీరజ్ కుమార్ విధుల్లో ఉండగా ఒక పావురం వచ్చి అతని మీద వాలింది. దాని కాళ్ళకు పేపర్ కట్టి ఉన్నట్టు గుర్తించారు. పాక్ సరిహద్దుకు 500 మీటర్ల దూరంలో ఈ నెల 17 ఈ ఘటన జరిగింది. తన మీద పావురం వాలిన వెంటనే కానిస్టేబుల్ దాన్ని పట్టుకున్నాడు. విషయాన్ని పోస్ట్ కమాండర్ ఓంపాల్ సింగ్కి వెల్లడించితే వెంటనే దానికి స్కానింగ్ నిర్వహించారు. దాని కాలికి కట్టి ఉన్నటువంటి పేపర్ మీద ఓ నెంబర్ రాసింది. ఈ ఘటన మీద అమృత్సర్లోని కహారగఢ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. గతేడాది మేలో జమ్మూ కాశ్మీర్లోని కదువాలో పాకిస్తాన్లో నిఘా కోసం శిక్షణ పొందినట్టు అనుమానిస్తున్నటువంటి ఓ పావురాన్ని కూడా ఇలాగే పట్టుకున్నారు. దీంతో డైరెక్ట్ ఇష్యూస్ అన్నీ కూడా టెక్నాలజీ ద్వారా పట్టుకుంటున్నారు కాబట్టి పావురాల్ని వాడుతున్నారా అన్నటువంటి చర్చ నడుస్తోంది.